హైదరాబాద్ పక్కనే ఉన్న పటంచెరు, ఐడీఏ బొల్లారం పారిశ్రామిక ప్రాంతాల మధ్య ఉన్న గ్రామాల దయనీయ పరిస్థితిది. చుట్టూ ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు లాభాల వేటలో పడి నిబంధనల్ని తుంగలోకి తొక్కి కాలుష్య జలాల్ని గ్రామాల మీదకు వదిలేసి మాతృత్వాన్ని వేటాడుతున్నారు. ఇక్కడి నీళ్లు తాగిన వాళ్ళందరికీ రోగాలు తప్పనిసరి. దాదాపు ఇక్కడి స్త్రీలందరికీ ఎన్నోసార్లు గర్భవిచ్ఛిత్తి జరిగింది. ఇది సుల్తానాపూర్. ఈమె వడ్ల వీరమ్మ. 11 సార్లు గర్భం పోయి జీవత్సవంలా మిగిలింది. 11 సార్లు కడుపు పోయింది. ఈ నీళ్ళు కెమికల్ నీళ్ళు వచ్చి మా బొక్కలకు పచ్చగా నీళ్ళు అవుతున్నాయి. ఆ నీళ్ళు వచ్చి కూడా మేము తాగితే కూడా మాకు మంచిగా అనిపిస్తలేదు. మంచిగా అనిపించక కడుపులో పిండాలు కూడా ఇది అయిపోతున్నాయి. ఇది పోచారం గ్రామం. ఇక్కడ అదే పరిస్థితి. ఓ వీరమ్మ, మంజుల, మల్లమ్మ ఇలా అందరూ గర్భశోకం అనుభవిస్తున్న వాళ్ళే. కెమికల్ నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు దాకానికి మా కడుపులు కూడా నీళ్ళ పడతలేవు. ఆయన కడుపులో కూడా తూట్లు పడ్డాట అయిపోతున్నాయి, నల్లగా అయిపోతున్నది. నాకు 2 సార్లు అపార్షన్ అయ్యేది, 2-3 సార్లు అపార్షన్ అయింది. ఈ 2 ఊళ్ళే కాదు, ఇక్కడున్న దాదాపు 20 గ్రామాల్లో హృదయాలు ద్రవించే గాథలే. ఏ ఊరెళ్ళినా, ఏ తలుపు తట్టినా పసిపిల్లల అలరి మాత్రం కనిపించదు, వినిపించదు. కన్నీళ్లు కూడా కరువై ఏడుపును కూడా మరచి తల్లడిల్లే మాతృహృదయాలు ఇక్కడ అడుగడుగునా కనిపిస్తాయి. కరెన్సీ నోట్ల కట్టల కరకుదనం తప్ప ప్రేమలు, ఆప్యాయతలు, మాతృత్వాలు, మానవత్వాల వంటి మాటలకు అర్థమే తెలియని ఈ యంత్రభూతాల కాలుష్యపు యాజమాన్యాలకు పిల్లలున్నారో లేదో మాకైతే తెలియదు. కానీ ఉంటే మాత్రం ఈ గ్రామ ప్రజల ఉసురు పోసుకోక తప్పదేమో. ఇదేదో మేం కొత్తగా తవ్వితీసిన విషాద గాథలు కావు. మీడియాలో రాసి రాసి చూపించి అరిగిపోయిన పాత రికార్డులే. కారణాలు ప్రభుత్వాలకు తెలుసు, యాజమాన్యాలకు మరింత బాగా తెలుసు. తెలిసినా చర్యలెందుకు తీసుకోరో మాత్రం మాకు తెలియదు. షల్ వి ఇగ్నోర్ దిస్ ట్రూత్?